హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇవి జనరల్ గా మనం డైలీ రొటీన్ లైఫ్ లో కూడా ఈ టిప్స్ ని చాలా వరకు ఫాలో అవ్వచ్చండి. సో నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే టిప్స్ ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను షేర్ చేసిన ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ రెగ్యులర్ లైఫ్ లో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ముందుగా అయితే మనము మార్కెట్ లో పండ్లు కూరగాయలు కొంటుంటాం కదండి, ముఖ్యంగా పండ్లు కొన్నప్పుడు అయితే అవి ఎక్కువ రోజు నిల్వ ఉండవు. ముఖ్యంగా ద్రాక్ష అండి, ఇప్పుడు సీజన్ కూడా మనకి ఈ ద్రాక్ష బాగా దొరుకుతుంది. సో ఈ ద్రాక్ష నెల రోజుల పాటు మనకి నిల్వ ఉండాలి, చెడిపోకుండా ఉండాలి అని అంటే నేను చూపిస్తున్న విధంగా మీరు చేస్తే ఇవి చక్కగా ఒక నెల రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చండి. మొదటగా వచ్చి ఈ ద్రాక్ష గుత్తుల్ని ఇలాగా తీసుకుని ద్రాక్షని సపరేట్ చేసేసేయండి. వీటిని మీరు కడగన అవసరం లేదు, జస్ట్ ద్రాక్షని మీరు సపరేట్ చేసుకుంటే చాలు. తొడిమిలన్నీ తీసేసి తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకోండి. ఇళ్లలో గ్లాస్ జార్స్ ఉంటాయి కదా కామన్ గా, సో ఆ జార్స్ అనేది తీసుకోండి. అందులోకి మనం ఇలా ఒలిచిపెట్టుకున్న ద్రాక్ష పళ్ళన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక టిష్యూ పేపర్ సహాయంతో గాని, ఒక న్యూస్ పేపర్ సహాయంతో గాని ఇలా క్లోజ్ చేసుకుని, అంటే మనం ఊరగాయ జాడీలకి ఎలాగ పైన టైట్ గా మూత పెడతామో అలాగా పేపర్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో దీన్ని టక్ చేసేసేయండి. ఇలా టైట్ గా పెట్టేసేసేయండి. పెట్టిన తర్వాత చూడండి ఇలా అయితే వస్తుంది. సో జాడీలాగా తయారవుతుందండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకుని లేకపోతే ఒక పుల్ల సాయంతో గానీ ఇలాగా హోల్స్ పెట్టండి. ఆ టిష్యూ పేపర్ మీద ఇలా హోల్స్ పెట్టేసేసుకోండి. సో ఇలా పెట్టిన తర్వాత ఈ జార్ని మీరు ఫ్రిజ్ లో పెట్టుకోండి. సో ఇలా కానీ చేసి పెట్టుకుంటే మీకు నెల రోజుల పాటు ద్రాక్ష అనేది కుళ్లకుండా ఫ్రెష్ గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని సాల్ట్ వాటర్ లో కడిగేసి మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం చీపుర్లు కొంటాం కదండి ఇంట్లోకి, సో ఆ చీపుర్లకి కవర్ అనేది వస్తుంది కదా. నేనైతే ఈ కవర్ చూపిస్తున్నాను మీకు. ఈ కవర్ ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, అంటే రీయూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మొదటగా అయితే కవర్ ని ఇలా సగం చేసుకుని టూ పార్ట్స్ గా అయితే చేసుకుంటున్నానండి. ఒక సైడ్ సీల్ ఓపెన్ ఉంది, ఒక సైడ్ సీల్ క్లోజ్ ఉంటుంది. సో నేను సీల్ క్లోజ్ ఉన్న సైడ్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా చీపుర్ కవర్ ఇలా చూడండి, ఒక సైడ్ క్లోజ్ ఉంది, ఒక సైడ్ ఇప్పుడు మనం కట్ చేయడంగా ఓపెన్ వచ్చింది. ఇందులోకి నేనైతే గొడుగు పెట్టుకుంటున్నానండి. సో గొడుగులు ఏంటంటే మనం కొన్న తర్వాత కవర్స్ చినిగిపోతాయి, సో గొడుగు డస్ట్ పట్టకుండా ఇలాగైతే చక్కగా ఈ చీపురుకు వచ్చిన కవర్లు అయితే మీరు సీల్ చేసి చక్కగా దాచిపెట్టుకోవచ్చు. అండ్ ఎండాకాలంలో గొడుగును కూడా వాడుతుంటారు. అలాగే మిగతా హాఫ్ బిట్ ఉంది కదండి, అందులోకైతే నేను స్పైక్ పెడుతున్నానండి. మనము కేబుల్ కనెక్షన్స్, కంప్యూటర్ కనెక్షన్స్ ఇవ్వడానికి స్పైక్స్ వాడతాం కదా, ఇవి కూడా వాడినప్పుడు డస్ట్ పట్టేస్తూ ఉంటాయి, హోల్స్ అంతా డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటిని కూడా ఇలా కవర్ చేయడానికి సెకండ్ హాఫ్ అండి. ఇది రెండు సైడ్లు ఓపెన్ ఉంది, ఒక సైడ్ నేను క్యాండిల్ పెట్టి కాల్చి సీల్ చేసేసుకున్నాను. సో సీల్ చేసుకుని ఇలాగా సెకండ్ పార్ట్ కవర్ ని ఇలా స్పైక్ పెట్టడానికి అయితే యూజ్ చేశానండి. ఈ కవర్స్ బాగా థిక్ గా ఉంటాయి, అంత ఈజీగా చినగలవండి. సో ఇలా మనం చీపురు కట్టకు వచ్చిన కవర్ ని రీయూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా చక్కగా ఉపయోగపడతాయి. అండ్ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థర్డ్ టిప్ అండి, చూస్తున్నారు కదా ఇవి ఇయర్ ఫోన్స్ అండి. ఇప్పుడు అందరూ జనరల్ గా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు కదా, ఇవి కొన్నిసార్లు తెగిపోతాయి. నెక్స్ట్ వచ్చి సౌండ్ అనేది మనకి అంతగా వినిపించకుండా పాడైపోతుంటాయి. సో అట్లాంటి ఇయర్ ఫోన్స్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ ఇయర్ ఫోన్స్ వచ్చి కొంచెం కాటన్ థ్రెడ్ తో సీల్ చేసినట్టుందండి, చాలా గట్టిగా ఉంటుంది. అండ్ కాటన్ పైనంతా కాటన్ లేయర్ లాగా చుట్టింది కాబట్టి, సో దీన్ని మనం ఏంటంటే తాడులాగా అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇందాక గొడుగు పెట్టాను కదా, ఈ గొడుగు సీల్ చేయకుండా చక్కగా మనం ఈ ఇయర్ ఫోన్స్ వచ్చాయి కదా, సో దీంతో అయితే నేను దీన్ని ఇలా నాట్ అయితే వేసుకుంటున్నానండి. అండ్ ఈ గొడుగును మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కంటికి కనిపించేలాగా, ఈ ఎండాకాలంలో కూడా గొడుగు వాడతాం కాబట్టి ఎక్కడన్నా తగిలించుకోవడానికి, నేనైతే ఈ ఇయర్ ఫోన్స్ కి వచ్చిన ఈ వైర్ ని ఇలా యూజ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఇలా అయితే చక్కగా కట్టేసుకుంటే, ఎక్కడైనా మనం మేకుకు గాని తగిలిచి పెట్టేసుకుంటే గుర్తుగా మెయిన్ డోర్ కి పక్కన ఎక్కడన్నా పెట్టుకుంటే వెళ్లేటప్పుడు చక్క గొడుగునైతే తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఇలాగైతే హ్యాంగ్ చేసుకోవచ్చండి. సో మనకి ఇయర్ ఫోన్స్ చెడిపోయినాయి పాడైపోయినాయి అని చెప్పి పడైన అవసరం లేదు, ఇలాగైతే ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఇంకా దువ్వెన. దువ్వెన అనేది మనం జస్ట్ తల దూకోవడానికే కాదండి, క్లీనింగ్ పర్పస్ కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఎలాగో చూసేద్దామండి. ముందుగా అయితే డబుల్ సైడ్ టేప్ తీసుకోండి. ఎంత అంటే మీరు ఎంత కావాలనుకుంటే అంత బిట్ అయితే కట్ చేసుకోండి. సో చూపిస్తున్నాను కదా ఇలాగా మీకు కావాల్సిన మెజర్మెంట్ ని బట్టి డబుల్ సైడ్ టేప్ ని కట్ చేసుకుని దువ్వెనకి ఒక సైడ్ ఎండ్ సన్నగా ఉంటుంది కదండి, అక్కడ వచ్చి ఇలా యూ షేప్ లో అయితే దాన్ని అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత దీని పైన వ్రాపర్ కూడా తీసేసేయాలండి. ఇది క్లీనింగ్ పర్పస్ కి ఎలా యూజ్ అవుతుంది అని అంటే, మనకి ఇళ్లలో కిటికీలు ఉంటాయి కదండి, స్లైడ్ డోర్స్ ఉంటాయి చాలా వరకు. సో అపార్ట్మెంట్స్ లో అట్లా వెళ్తే మీకు స్లైడ్ డోర్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చి చేయి పెట్టి తుడవడం, క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది.
ఇలా దువ్వెనికి మీరు డబుల్ సైడ్ టేప్ అనేది పెట్టేసుకుని చక్కగా ఆ గ్యాప్స్ లో ఉన్న మురికిని అంతా కూడా తీసేయచ్చు. ఇదే కాదండి, మనకి కిచెన్ లో కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్ కి కింద మనకి ఒక పట్టీలాగా ఇస్తారు. సో ఆ పట్టీని కూడా చీపురుతో చిమ్మితే అక్కడ డస్ట్ అనేది రాదు. సో ఇలా దువ్వెనికి మీరు డబుల్ సైడ్ టేప్ పెట్టేసి క్లీన్ చేస్తే డస్ట్ అంతా కూడా ఆ డబుల్ సైడ్ టేప్ కి చక్కగా అంటుకుని వచ్చేస్తుందండి. సో ఇలా దువ్వెన్ని మనం క్లీనింగ్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కానీ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి క్లిప్స్. ఇవి బట్టలకే కాదండి, మనం చక్కగా మన డైలీ యూస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఒక నెయిల్ పాలిష్ బాటిల్ తీసుకున్నాను. సో చాలా మందికి ఏంటంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు గోర్లకి అంచుల్లోకి అయితే వచ్చేస్తుంటుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇలాగ ఒక బట్టల క్లిప్ గానీ పెట్టేసుకుని చక్కగా పెట్టేసుకుంటే నెయిల్ పాలిష్ అనేది నీట్ గా ఉంటుందండి. బట్టల క్లిప్పే కాదండి, హెయిర్ క్లిప్స్ కూడా పెట్టేసుకుని చక్కగా ఇలా గోర్ల అంచులకి రాకుండా, చర్మానికి తగలకుండా జస్ట్ నెయిల్స్ వరకు అయితే చక్కగా వేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి అరటిపండ్లు. మనం కనీసం కేజీ అయినా తెచ్చుకుంటాం కదండి. ఈ అరటిపండ్లు ఏంటంటే బయట పెట్టేస్తే తొందరగా మగ్గిపోయి అలాగే కాడలు తునిగిపోతూ ఉంటాయండి, తొడుములు తునిగిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కవర్ ఇస్తారు కదండి, కవర్లో ఇలా పెట్టేసేసి, అంటే క్యారీ బ్యాగ్ ఒకటి ఇస్తారు కదా, ఆ క్యారీ బ్యాగ్లోనే ఇలా పెట్టేసేసి ముడేసి మనం పండ్ల బుట్టలో పెట్టేసుకోవచ్చండి. ఇవి మీకు వారం రోజులైనా కూడా కలర్ మారవు, అలాగే తొడుములు అంటే ఆ కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలు కూడా తునగవండి, చక్కగా నీట్ గా ఉంటాయి. సో మీకు కానీ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఎగ్స్ అండి. ఒక్కోసారి కోడిగుడ్లు మనం వేసుకునే క్రమంలో చేయిజారు కింద పడినా పగిలిపోయినా ఇల్లంతా దారుణమైన వాసన వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇలా పగిలిపోయినప్పుడు మొదట పెంకులన్నీ క్లీన్ చేసేసేయండి. ఈ కోడిగుడ్డుని చాలా మంది క్లాత్ వేసి తుడిచేసి తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ అవన్నీ వేసి క్లీన్ చేసినా కూడా నీసువాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఈ గుడ్లు ఒకవేళ పొరపాటున ఇలా పగిలి కింద పడినప్పుడు ఏం చేయాలంటే వెంటనే దీని మీద సాల్ట్ అండి, సాల్ట్ అనేది మనం చల్లేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ అయినా కూడా మనకేందంటే నీచు వాసన రాకుండా ఈజీగా శ్రమ లేకుండా అయితే క్లీన్ అయిపోతుంది. సో ఇలా సాల్ట్ తీసుకుని మొత్తం మనకి ఆ స్ప్రెడ్ అయిన ఎగ్ మీద అంతా కూడా వేసేసుకోవాలి. నేను వచ్చి కేక్ బేక్ చేసిన సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. సో ఒక 10 మినిట్స్ మీరు వదిలేస్తే ఈ సాల్ట్ ఏంటంటే దాన్ని అంతా కూడా ఫ్రీజ్ చేసేస్తుందండి, గడ్డగట్టే లక్షణం వచ్చేస్తుంది దానికి. సో వెంటనే న్యూస్ పేపర్ సహాయంతో మొత్తం కూడా మీరు చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తడి అనేది పెట్టకూడదండి, తడి పెడితే నీసు వాసన వస్తుంది. ఆ వాసన ఒక 2-3 డేస్ అయితే అస్సలు పోదు. మీరు ఎంత రూమ్ ఫ్రెషనర్స్ వాడి డెటాల్ వేసి క్లీన్ చేసినా స్మెల్ అనేది పోదండి. సో ఈజీగా ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్లోర్ ఎంత నీట్ గా అయిపోయిందో, స్మెల్ అయితే అస్సలు రాదండి, నీసు వాసనే రాదు. సో సాల్ట్ చల్లి మీరు ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి. సో మనకి ఇలాగ చాక్లెట్ కవర్స్, డేట్స్, నెక్స్ట్ మనం ఏదైనా నట్స్ తెచ్చుకున్నప్పుడు జిప్ లాక్ కవర్స్ అనేది వస్తుంటాయండి, వీటిని అయితే అస్సలు పడేయకండి. చక్కగా వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మిరియాలు, ఏలకులు ఇలాంటివి ఏదైనా దంచుకోవాలనుకోండి ఇలాంటి కవర్స్ లో వేసేసుకుని మన దగ్గరున్న గుండ్రాయి గాని పప్పు గుత్తి గాని ఏదన్నా హార్డ్ వస్తూ ఉంటే దాంతో ఇలా చక్కగా దంచుకోవచ్చు. అవి బయటికి ఎగిరిపడి మొత్తం కూడా స్ప్రెడ్ కాకుండా చక్కగా కవర్ లోపలే నీట్ గా పౌడర్ అయిపోతాయి. సో వీటిని మనం కుకింగ్ లోకి చక్కగా వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చి బెల్లం గడ్డలండి. సో చాలా మంది న్యూస్ పేపర్ మీద వేసి కొడుతూ ఉంటారు, నేనైతే ఇలా జిప్ లాక్ కవర్స్ లో పెట్టేసుకుని చక్కగా ఇలాగైతే రాయి సాయంతో దంచేసుకుంటానండి. చూస్తున్నారు కదా బయటకైతే రానే రాదు, ఎంత మోతాదు కావాలో ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు తీసుకుని మళ్ళీ అదే కవర్ లో ఆ బెల్లం అనేది అలాగే పెట్టేసుకోవచ్చండి. సో ఇలా జిప్ లాక్ కవర్స్ ఏమన్నా ఉంటే వీటిని ఇలా చక్కగా అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో మీకు కానీ ఈ టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.